మీరు ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసి పిల్లలందరికీ ఇంగ్లీష్ నేర్పడం మొదలు పెట్టారో, దెర్ వాజ్ అ బిగ్ క్రిటిసిజం, చాలామంది ట్రోల్ అయ్యారు కూడా, మీమ్స్ వచ్చాయి, అమ్మాయిలు ఇట్లా అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడేస్తున్నారు, ఆ యాక్సెంట్ కూడా సరిగ్గా లేదు, ఇది ఎక్కడ ట్రైనింగ్, ఇదేం టీచింగ్ అనేసి దేవర్ పీపుల్ హూ వర్ లైక్ యునో క్రిటిసైజింగ్ ఆన్ ద సోషల్ మీడియా. పిల్లలు, మీరెవరైనా పట్టించుకున్నారా ఈ విషయం? మీరు బాధపడ్డారా, హర్ట్ అయ్యారా? ఇక్కడ ఎవరైనా మీలో యుఎన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఇలా ఇంగ్లీష్ మాట్లాడి దాన్ని గేలి చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎవరన్నా కెన్ ఎనీవన్ టాక్? గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ మాల శివలింగమ్మ, ఐఎమ్ స్టడింగ్ 11th గ్రేడ్, ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్. మేమేమి అలా ఫీల్ కాలేదు మేము, ఎందుకంటే మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము ఎందుకు ఫీల్ అవ్వాలి? మా ధైర్యంతో మేము మాట్లాడి మా స్ట్రెంగ్త్ని అక్కడ చూపిస్తే ఎవరో ఏమో అన్నారని మేము ఎందుకు ఫీల్ కావాలి? ఓకే, మా సీఎం సార్ మాకు నేర్పించారు. అవును మ్యామ్, ట్రోలింగ్స్ వచ్చాయి. మనం మంచుకోరే వాళ్ళు ఎలా ఉంటారో, మన గురించి ఎడుగా చెప్పే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మా అందరికి ట్రోలింగ్స్ వచ్చాయి. అప్పుడు బెండపూడిలో మేఘన మాట్లాడినప్పుడు కూడా ట్రోలింగ్ వచ్చింది. కానీ ఆ ఏం పట్టించుకోకుండా ఫార్వర్డ్ వెళ్ళాలి. అదే మన టీచర్స్, మన పేరెంట్స్, మన సీఎం సార్ కూడా చెప్పేది అదే. సో వి నెవర్ థాట్ అబౌట్ ఆల్ దట్ ట్రోలింగ్స్. వీఆర్ హ్యాపీ అబౌట్ వాట్ వి అచీవ్. మేము అక్కడికి వెళ్ళి మాట్లాడేది మాకు ఎంత హ్యాపీ వాళ్ళకి తెలియదు. మేము ఎంత కష్టపడి వెళ్ళాం అనేది కూడా వాళ్ళకి తెలియదు. మేము ఎంత కష్టపడ్డాం, ఎంత టీచర్స్, పేరెంట్స్ ఎంతమంది కష్టపడితే మేము అక్కడికి వెళ్ళామని తెలిస్తే వాళ్ళు అలా ట్రోల్ చేసి ఉండకపోవచ్చేమో. దట్స్ మై ఆన్సర్ మ్యామ్. వాట్ యు వాంట్ టు డు వెన్ యు గ్రో అప్? I want to become IPS officer. అమ్మా బాబోయ్, ఒకళ్ళు ఐఏఎస్, ఇంకోళ్ళు ఐపీఎస్. సార్, మీ గవర్నమెంట్ ఉంటుంది కదా, ఇంకొక 15-20 అంటున్నారు కదా మీరు, వాళ్ళు మీ గవర్నమెంట్ లో పనిచేస్తారేమో. రామారావు, అల్లూరు సీతారామరావు జిల్లా. అమ్మఒడి అమ్మల పేరు మీద వేస్తున్నారు, తల్లుల అకౌంట్ వేస్తున్నారు సార్. తండ్రులు యజమాని కదా ఈ కుటుంబానికి, తండ్రుల పేరు మీద ఎందుకు సార్? తండ్రి పేరు మీద ఏమంటున్నారు? చేస్తే వెంటనే ఇంకేదో మొన్న వ్యసనం అనుకో, అలవాటుకో, అయిపోతే ఆ పిల్లలు. మేము నమ్మాం సార్ మిమ్మల్ని, మేము అందుకనే వెయ్యం. నమ్మడం అని కాదు, తల్లికి ఉన్న కేరు, మదర్కి ఉన్న కేరు ఇప్పుడు అనాదిగా. ఇవాళ కాదు, ఇవాళ ఇది గవర్నమెంట్ వచ్చింది కాదు అమ్మా, అన్ని మీకే కావాలా? అనాదిగా వచ్చిన ఆ కేరు వచ్చి చిల్డ్రన్ మీద, పిల్లల మీద ఉన్న ఆ కమిట్మెంట్ తండ్రికి కూడా ఉంటుంది. నేను కాదన్నాను, కానీ ఎక్కువ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఆల్ తల్లులు, కమాన్, బిగ్ హ్యాండ్ ఫర్ అస్.